నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు వారం లోపే రిజిస్ట్రేషన్లలో సమస్యల్ని పరిష్కరిస్తాం రద్దీ ఆధారంగా కార్యాలయాలను వర్గీకరిస్తామన్న ప్రశాంత్ రెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న వరద సాయం 59,000 మందికి పైగా ఖాతాల్లో 59 కోట్ల 41 లక్షలు జమ రైతుల నిరసనలతో రోజుకి 3500 కోట్ల నష్టం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమన్న జాతీయ సంస్థలు సాగు చట్టాలపై విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్న ప్రధాని పాల డైరీలు పశువులను తీసుకెళ్తున్నాయా అని ప్రశ్న కర్ణాటక శాసనమండలిలో సభ్యుల బాహాబాహి డిప్యూటీ చైర్మన్ ను లాక్కెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల 4 విడతల్లో నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయం దేశీయ కంపెనీల నుంచే కోవిడ్ టీకా సేకరణ తక్కువ ధర రవాణా సౌలభ్యానికే కేంద్రం ప్రాధాన్యం